హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శుద్ధ కట్టు అంటే అర్థం ఏంటంటే మూత్రం ద్వారా వీర్యం అనేది తెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల చాలా మంది కూడా సఫర్ అయిపోతూ ఉంటారు, బలహీన పడిపోతూ ఉంటారు. దీన్నే శుద్ధ కట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శుద్ధ కట్టును తగ్గించడానికి, అంటే మూత్రం ద్వారా వీర్యం పోవడాన్ని తగ్గించడానికి ఒక సులువైన 3 నుంచి 4 రోజులలోనే ఈ సమస్య క్యూర్ అయిపోతుంది. సులువైన అద్భుతమైన చిట్కా గురించి నేను చెప్తాను. చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు కూడా. అయితే ముఖ్యంగా ఈ శుద్ధ కట్టు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. లైంగిక బలహీనతలు కావచ్చు, నరాల బలహీనతలు కావచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కావచ్చు, బాడీలో ఓవర్ హీట్ లేదా ఇంకా మరే ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ శుద్ధ కట్టు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా వచ్చిన సందర్భంలో చాలా మంది భయపడిపోతారు. అలాంటి భయాలను ఫస్ట్ ముందు తగ్గించుకోండి. నేను ప్రతి వీడియోలో మీకు ఫస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ లాగా మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సమస్య చిన్నది అయినా దాన్ని మీరు బుదదలో చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమస్యకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది మీకు ముందు చేరితే, అంటే దాని గురించి అర్థమైతే సమస్య మీకు చిన్నగా కనబడుతుంది. అప్పుడు మీ సమస్య ఆటోమేటిక్గా సగం క్యూర్ అయిపోతుంది. కాబట్టి మీరు తెలుసుకోకుండా ఉన్నటువంటి సమస్యలకు ముందు తెలుసుకోండి అది క్యూరబులా కాదా ఎందువల్ల అని. ఓకేనా? ఈ శుద్ధ కట్టుకు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే ఒక అర చెంచాడు. నేను చెప్పింది మాత్రం మోతాదులు జాగ్రత్తగా వాడాలి. సమస్య ఎక్కువగా ఉందని ఎక్కువ మోతాదులు వాడకూడదు. అదే చాలా మంది చేసే మిస్టేక్స్. ఓకేనా? చాలా మంది అడుగుతుంటారు ఆయుర్వేదిక్ మందులు కానీ చిట్కాలు వాడితే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా అని. ఆయుర్వేదిక్ మందులు చిట్కాలు వాడితే కిడ్నీలు ఎఫెక్ట్ కావు, కానీ మోతాదులు మించి వాడుకోవడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పిన విధంగా వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు. ఇకపోతే దీనికి చిట్కా, ఒక అర చెంచాడు శొంఠి తీసుకోండి, ఒక చెంచాడు బోడధరం చూర్ణం. బోడధరం చూర్ణం అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. మీకు దొరకనట్లయితే మా వద్ద నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు ఈ సమస్యకు. ఓకేనా? సో మేము కూడా అన్ని రకాల ప్యూర్ చూర్ణాలు కూడా మేము అందిస్తూ ఉన్నాం అందరికీ, చాలా మందికి కూడా. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే చాలా రకాల కల్తీలు జరుగుతున్నాయి, కాబట్టి దాని ఉద్దేశంలో పెట్టుకొని మేమే స్వయంగా కూడా కొంతమందికి కావాలన్న మా క్లయింట్స్కి అయితే నేను పంపిస్తున్నాను. ఈ బోడధరం చూర్ణం మీకు దొరికినా ఓకే, లేదంటే బోడధరం చెట్టు. ఒకసారి బోడధరం చెట్టు అని కూడా మీకు ఆన్లైన్లో తెలిసిపోతుంది ఎలా ఉంటుందో. అది మనం రెగ్యులర్గా మనం పొలాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవి వాటిని తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి కూడా చేసుకోవచ్చు బోడధరంని. అలా తయారు చేసుకున్నా పర్లేదు, లేదంటే మామూలు షాప్ నుంచి తెప్పించుకున్నా పర్లేదు. ఒక చెంచాడు బోడధరం చూర్ణం, అర చెంచాడు శొంఠి, ఈ రెండింటిని బాగా కలిపి పెట్టుకోండి. లేదు అంటే మోతాదు కూడా, అంటే ఒక 100 గ్రాముల బోడధరం చూర్ణం అయితే 50 గ్రాముల శొంఠి చూర్ణం, ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని ఉదయము అదేవిధంగా రాత్రి 2 పూటల 1 చెంచాడు తేనెతో, నేను చెప్పిన విధంగా 1 చెంచాడు తేనెతో 1 చెంచాడు ఈ చూర్ణాన్ని. ఓకేనా? 1 చెంచాడు ఈ చూర్ణాన్ని 1 చెంచాడు లేదంటే 2 చెంచాడు తేనె అయినా పర్వాలేదు, ఈ తేనెతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రెండింటిని కలిపి ఉదయము రాత్రి 2 పూటల తీసుకుంటూ ఉండి ఆ రోజు ఎక్కువగా పులుపు లేని పదార్థాలను తీసుకోకూడదు, నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ చేయకూడదు. 3 నుంచి 4 రోజులు ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కనుక ఈ శుద్ధ కట్టు అనేది పూర్తిగా తగ్గించబడుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఆహార నియమాలు మాత్రం చక్కగా పాటించాల్సిందే, లేదంటే ప్రయోజనం అయితే ఉండదు. ఓకే? సో ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలకు ఇలాంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడే చిట్కాలు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. సమస్య చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు చిట్కాలతోటి టైం వృధా చేసుకోకూడదు. చిట్కాలు చాలా నిదానంగా పనిచేసినప్పటికీ, మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యలకు మాత్రం పూర్తి స్థాయిలో అవి అంటే రిజల్ట్ ఇవ్వలేవు అన్నట్టు. అలాంటి వారికి తప్పకుండా అనుభవజ్ఞమైన డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవాలి. ఇలాంటి సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ని కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.